పవర్ స్టార్ పవన్ కళ్యాణి దర్శక ధీరుడు రాజమౌళి కలవబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా చేయాలనుకున్నారు, కానీ ఏవో కారణాలతో అది కుదరలేదు. తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు ప్రత్యేకంగా కలవలేదు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ రాజమౌళి కలవబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మీటింగ్ వీరిద్దరి కలయికలో రాబోయే సినిమా కోసం కాదట, ఇప్పటికే విడుదలకు సిద్ధమైన ట్రిపుల్ ఆర్ భీమ్లా నాయక్ సినిమాల కోసమట. భారీ అంచనాలతో సిద్ధమైన ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 7న విడుదల కానుంది. కాగా జనవరి 14న రాధేశ్యామ్తో ప్రభాస్ సందడి చేయబోతున్నారు. ఈ వారంలో కలెక్షన్స్ రాబట్టుకోవచ్చని జక్కన భావించారు. కానీ మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకోనని ముందుగా ప్రకటించినట్లే జనవరి 12న రాబోతున్నట్లు ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ వంటి హీరో వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద తొలి వారంలోనే కలెక్షన్ల మీద ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రిపుల్ ఆర్ భీమ్లా నాయక్ పోటీ పడితే బాగోదని భావించిన రాజమౌళి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని కలిసి భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ను మార్చుకోవాలని రిక్వెస్ట్ చేయబోతున్నారట. మరి జక్కన రిక్వెస్ట్ చేస్తే పవన్ ఒప్పుకుంటారా అనేది ఆలోచించాలి. ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకుంటే భీమ్లా నాయక్ ను ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలనే దానిపై నిర్మాతలు ఆలోచించుకోవాలి.